గుడ్ మార్నింగ్. ఈరోజు మనం భాజనీయత సూత్రాల గురించి తెలుసుకుందాం. భాజనీయత సూత్రాలు భాజనీయత సూత్రాలు అంటే ఏ అంకె అయినా ఏ దేనితోటి భాగించబడుతుంది. ఈ పెద్ద కొన్ని చిన్న చిన్న సంఖ్యలు అంటే మనం తెలుసుకుంటాం అండి. పెద్ద పెద్ద సంఖ్యలు ఉన్నాయనుకోండి, ఈ పెద్ద పెద్ద సంఖ్యలు దేన్ని రెండుతోటి, మూడుతోట, నాలుగుతోట, ఏదైనా దేనితోటి భాగించబడుతుందో మనం ముందే గుర్తించడం అన్నట్టు కొన్ని ట్రిక్స్ ద్వారా. అయితే భారతీయ సూత్రాల్లో ఒకటి ఫస్ట్ రెండుతోటి భాగించబడే సంఖ్యలు. రెండుతోటి భాగించబడే సంఖ్యలు రెండుతోటి ఏదైనా ఒక సంఖ్య రెండుతోటి భాగించబడాలంటే ఆ సంఖ్య సరి సంఖ్య అయి ఉండాలి. మరి సరి సంఖ్య అంటే ఏంటిది? చివరి సంఖ్య కనుక రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, సున్నా, ఆ సంఖ్య యొక్క చివరి సంఖ్యలు ఇవి ఉంటే అవి రెండుతోటి భాగించబడుతుంది. లేదనుకోండి చివరి సంఖ్య రెండుతోటి భాగించబడితే ఆ సంఖ్య మొత్తం రెండుతోటి భాగించబడుతుంది. సపోజ్ ఏదైనా ఒక సంఖ్య ఇక రాస్తాను, ఒక సంఖ్య యొక్క చివరి సంఖ్య రెండుతో కనుక భాగించబడితే ఆ సంఖ్య మొత్తం రెండుతో భాగించబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉన్నది ఏంకున్నది 146536 అనే సంఖ్య రెండుతోటి భాగించబడుతుందా అంటే ఫస్ట్ ఆరు చూద్దాం. ఆరుని రెండుతోటి భాగిద్దాం. రెండు రెండు మూడు ఆరు శేషం సున్నా, రెండుతోటి భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య మొత్తం రెండుతో భాగించబడుతుంది. సపోజ్ మరొక సంఖ్య చూద్దాం, చూడండి 843728 ఉందనుకోండి. ఇది కాక ఒకటి ఫస్ట్ సంఖ్య ఒకటిని తీసుకొని రెండుతో భాగించబడదాం, భాగించబోతుందా? రెండు సున్నా సున్నా, ఒకటి మిగులుతుంది, భాగించబడదు, శేషం సున్నా రాదు. కాబట్టి ఈ సంఖ్య రెండుతోటి భాగించబడదు, ఈ సంఖ్య రెండుతోటి భాగించబడుతుంది. అంటే ఈ మొత్తం తెలుసుకోవడం కంటే ఈ విధంగా ట్రిక్స్ తెలుసుకోవడం చాలా ఈజీ అన్నమాట. సో నెక్స్ట్ మూడుతో భాగించబడే సంఖ్య, మూడుతో భాగించబడే సంఖ్యలు. మూడుతోటి భాగించబడాలంటే ఆ సంఖ్యలలోని అంకెలు మొత్తం కనుక మూడుతోటి భాగించబడితే ఆ సంఖ్య మూడుతోటి భాగించబడుతుంది. సపోజ్ రాద్దాం, ఇక్కడ ఫస్ట్ నిర్వచనం రాద్దాం. ఒక సంఖ్య లోని అంకెల మొత్తం మూడుతో భాగించబడితే ఆ సంఖ్యలు మూడుతో భాగించబడుతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, సేమ్ ఒక అంకె తీసుకుందాం, ₹76,89,364 ఉందండి. ఇది మూడుతో భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ అంకెల మొత్తాన్ని కూడాలి. అంటే 7+6+8+9+3+4
ఈ సంఖ్యలు మొత్తం ఇలా కూడితే 7, 6, 13, 13, 21, 21, 30, 39, 39, 39, 46 అవుతుంది. ఈ 46 మూడు తోటి భాగించబడుతుందా చూద్దాం. 3 1 3 1 ఆరు తీసుకుంటాం, 3 5 15 భాగించబడుతుందా, 1 శేషం వస్తుంది భాగించ. కాబట్టి ఈ అంక మొత్తం 3 తోటి భాగించబడదు. ఈ విధంగా ఇక్కడ శేషం వచ్చేసింది అనుకోండి, 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ సంఖ్య 3 తోటి భాగించబడుతుంది. దీన్ని 3 యొక్క భాగంత సూత్రం అంటాం. తర్వాత 4తో భాగించబడే సంఖ్యలు, మూడోది 4తో భాగించబడే సంఖ్యలు, ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెలు, ఇక్కడ 2తోటి భాగించబడి ఇది సమానం ఉంటాయండి. ఇదే ఒక 2తోటి భాగించబడే సంఖ్యనేమో చివరి ఒకటే, ఒక అంకెనే తీసేసుకొని మనం 2తోటి భాగించి శేషం 0 వస్తే 2తోటి భాగించబడుతుందని తెలుసుకున్నాం కదా. సేమ్ దీన్ని మాత్రం చివరి 2 అంకెలు తీసుకోవాలి. దీన్ని ఒక అంకె ఎట్లయితే తీసుకున్నామో సేమ్ 4ని 2 అంకెలు తీసుకోవాలి. అంటే సేమ్ ఒక ఏదైనా ఒక సంఖ్య చివరి 2 అంకెలు రెండుతో భాగించబడితే రెండు కాదు, చివరి 2 అంకెలు 4తో భాగించబడాలి. 4తో భాగించబడితే ఆ సంఖ్య 4చే భాగించబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంఖ్య తీసేసుకుందాం, 4 ఉందనుకోండి. ఈ సంఖ్య చివరి 2 అంకెలు కనుక 4తోటి భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 4తోటి భాగించబడుతుంది. అంటే చూడండి ఇక్కడ 4 చివరి 4 2 అంకెలు ఏంటి, ఇవి 84, 84ను 4తోటి భాగించుదాం. 4 2 8 4 వస్తుంది, 4 1 4 శేషం 0 భాగించబడింది. కాబట్టి ఈ అంకె మొత్తం కూడా 4తోటి భాగించబడుతుంది. ఈ విధంగా అనమాట, ఏదైనా 2 అంకెలు తీసుకొని చివరి 2 అంకెలు ఏదైనా కాదు, చివరి 2 అంకెలు తీసుకొని మనం 4తోటి భాగించబడాలి. నెక్స్ట్ 5తో భాగించబడే సంఖ్యలు, 5తో భాగించబడే ఐదుతో భాగించబడే సంఖ్యలు చాలా ఈజీ అండి. ఏదైనా ఒక సంఖ్య చివరి అంకెలు, ఏదైనా ఒక సంఖ్య చివరి సంఖ్యలు 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5తో భాగించబడుతుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ అదేవిధంగా సేమ్ ఒక అంకె తీసేసుకుందాం. నేను అందరిగా తీసుకుంటున్నానండి. ఇద్దరు లాస్ట్ 0 ఉంది, అయితే 5తో భాగించబడుతుంది. తర్వాత 2 ఇది కూడా చివరి 5 అంకెలు, ఇది కూడా 5తో భాగించబడుతుంది. ఈ 2 సంఖ్యలు 5తో భాగించ చివరిని చూడాలి మనం. తర్వాత చూడండి 5 5 6తో భాగించబడే సంఖ్యలు,
అంకెల మొత్తం రెండు కామ మూడు రెండు మరియు మరియు చూడండి ఐదుతో భాగించబడే సంఖ్యలు చాలా ఈజీ అండి. ఏదైనా ఒక సంఖ్య చివరి సంఖ్యలు సున్నా కానీ ఐదు కానీ ఉంటే చివరన, అంటే ఇక్కడ చూడండి ఈ ఈ మొత్తం సంఖ్య యొక్క చివర సున్నా ఉంది కాబట్టి ఇది సున్నాతో ఐదుతోటి భాగించబడుతుంది. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి చివరిన ఐదు ఉంది కాబట్టి ఇది దేనితో భాగించబడుతుంది, ఇది కూడా ఐదుతో భాగించబడుతుంది, ఈ రెండు కూడా ఐదుతో భాగించబడుతుంది. ఇప్పుడు ఆరు, ఏదైనా ఒక సంఖ్యలలోని అంకెల మొత్తం రెండు మరియు మూడులతో భాగించబడితే ఆ సంఖ్యలు ఆరుతో భాగించబడుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకోండి, ఏదైనా ఒక సంఖ్యను తీసుకొని అది మూడుతో భాగించబడుతుంది, మూడుతో ఆరుతో భాగించబడుతుంది. సపోజ్ ఇట్లుందనుకోండి, మూడుతో భాగించబడడం అంటేనేమో ఈ సంఖ్యలో మొత్తం చూడాలి, రెండుతో భాగించబడాలంటే చివరి అంకె కూడా, చివరి అంకె ఆరు, ఆరు రెండుతో భాగించబడుతుందా, రెండు మూడు ఆరు భాగించబడుతుంది కాబట్టి ఇది రెండుతో భాగించబడుతుంది. ఒక కండిషను, రెండవ కండిషన్, రెండవ కండిషన్ ఏంది, ఈ అంకెలు కూడాలి, కూడండి నాలుగు ఆరు పది పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై మూడు, ముప్పై మూడు మూడుతో భాగించబడుతుందా, మూడు పదకొండులో ముప్పై మూడు చూసుకుంటుంది. సో ఈ అంకె మూడుతోటి, ఈ మొత్తం సంఖ్య కూడా మూడుతో భాగించబడుతుంది. అదే ఇక్కడ మనం చూడాలను రెండు మరియు మూడు అంకెలు మొత్తం అనాల్సిన అవసరం లేదండి, అంకెలు రెండు లేదా మూడుతో భాగించబడితే ఆ సంఖ్యలు ఆరుతో భాగించబడుతుంది. అంటే మరి రెండుతో భాగించబడాలంటే లాస్ట్లో సరి సంఖ్య ఉండాలి, మూడుతో భాగించబడాలంటే ఈ ఈ అంకెలు మొత్తం కూడాలి, కూడి అది మూడుతో భాగించబడుతుందా లేదా చూడాలి, చూస్తే మనకు తెలిసిపోతుంది. తర్వాత చూడండి నెక్స్ట్ తర్వాత ఎనిమిది, ఎనిమిదితో భాగించబడే సంఖ్యలు ఎనిమిదితో భాగించబడాలంటే సేమ్ రెండు లెక్కనేనండి, రెండునేమో చివరిన ఒక అంకె రెండుతో భాగించబడితే సరిపోతుంది, నాలుగు ఏమో చివరిన రెండు అంకెలతో భాగించబడితే, రెండు అంకెలు నాలుగుతో భాగించబడితే అది ఆ మొత్తం సంఖ్య కూడా నాలుగుతో భాగించబడినట్టు అవుతుంది. ఇక్కడ చూడండి ఎనిమిది అంటే చివరిన మూడు అంకెలు తీసుకోవాలి మనం ఈసారి, అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి మూడు అంకెలు, మూడు అంకెలు ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది. ఇది ఇక్కడ చూడండి సపోజ్ ఒక అంకె తీసేసుకుందాం, ఒక అంకె ఏదైనా ఒక అంకె ఇట్లా ఉందనుకోండి, ఈ మూడు అంకెలను మనం తీసుకోవాలి, మూడు అంకెలు ఎనిమిదితో భాగించబడుతుందా చూద్దాం, మూడు వందల అరవై ఏడు ఎనిమిదితో భాగించబడుతుందా, ఎనిమిది వందల ముప్పై రెండు ఎంత వస్తుంది, నాలుగు వస్తుంది, నలభై ఏడు ఎనిమిది ఐదు నలభై ఎనిమిది ఆరు నలభై ఎనిమిది, ఎనిమిది ఐదు నలభై ఐదు, ఎనిమిది ఐదు నలభై ఏడు వస్తుంది. సో ఈ అంక మొత్తం ఎనిమిదితో భాగించబడుతుంది, ఇక్కడ ఏడు ఏడు వచ్చింది సున్నా రాలేదు మనకు, సో ఈ అంక మనకు ఎనిమిదితో భాగించబడదు, ఇట్లా మనం తీసుకోవాలి. ఇక్కడ సున్నా వచ్చేసింది అనుకోండి భాగించబడినట్టే, సున్నా రావాలంటే సపోజ్
ఈవిడ కూడా సున్నా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది ఒక వేరే అంకె అనుకోండి, సున్నా పెట్టేసుకున్నాం అనుకో కూడా సున్నా అవుతుంది. ఇంకా మనం 40 తీసుకోవచ్చు, 40 చేసుకుంటే చేస్తున్నాం. సో ఇంకా ఇప్పుడు 8తోటి భాగించబడుతుంది. ఆ విధంగా మనం 8తోటి భాగించబడే సంఖ్యని తెలుసుకోవచ్చు. ఇప్పుడు 9తోటి భాగించబడే సంఖ్యలు ఈరోజు చూడండి. 9తో భాగించబడే సంఖ్యలు చూడండి. 9తోటి భాగించబడాలంటే సేమ్ 3తోటి భాగించబడిందంటే అదే సేమ్ ఫార్ములా అనమాట. ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం కనుక 9తోటి భాగించబడితే ఆ సంఖ్య 9తోటి భాగించబడే సంఖ్య అవుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య లోని అంకెల మొత్తం 9తోటి భాగించబడితే మొత్తం 9తో భాగించబడుతుంది, ఆ సంఖ్య 9తో భాగించబడుతుంది. చూద్దాం మళ్ళా ఒక ఎగ్జాంపుల్ అయితే చేసుకుందాం. ఈ సంఖ్య 9తో భాగించబడాలంటే వీటిని కూడాలి. 7, 4, 13, 16, 20, 28, 24, 30, 4, 38. 38 9తోటి భాగించబడుతుందా? 9, 9, 5, 45. 9, 4, 32. 9, 4, 36. సో 2 వస్తుంది కాబట్టి 9తోటి భాగించబడదు. సో ఇట్లా కాబట్టి ఇది అయితే ఫార్ములా అనమాట. ఒకవేళ ఇక్కడ 0 వచ్చేసింది అనుకోండి, సపోజ్ ఇక్కడ మనం ఒకటి ఒక అంకె 36 వస్తే శేషం 0 వచ్చి ఉంటే ఇది భాగించబడదు, కానీ ఇక్కడ రాలేదు కాబట్టి ఇది భాగించబడదు. సో ఇది ఇది అనమాట. తర్వాత ఏమే చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 10తో భాగించబడే సంఖ్యలు, 10తో భాగించబడే సంఖ్యలు, 10తో భాగించబడాలంటే ఒక ఏదైనా ఒక అంకె చివరిన 0 ఉంటే సరిపోతుంది. ఏదైనా ఒక సంఖ్య చివరన 0 ఉంటే అది 10తో భాగించబడుతుంది. అంటే సపోజ్ ఇది భాగ 0 లేకపోతే భాగించబడదు, ఇది 10తో భాగించబడే సంఖ్యలు. నెక్స్ట్ 11తో భాగించబడే సంఖ్యలు చూద్దాం. 11తో భాగించబడే సంఖ్యలు 11తో భాగించబడాలి అంటే ఏదైనా ఒక సంఖ్య పదితో భాగించబడితే ఏదో ఒక సంఖ్యలోని ఏదో ఒక సంఖ్యలోని ఏదైనా ఒక సంఖ్యలోని సరిస్థానాలు మరియు బేసి స్థానాల మొత్తాల భేదం సున్నా కానీ 11తో కనుక భాగించబడితే ఆ సంఖ్య
పదకొండుతో భాగించబడుతుంది. అంటే చూడండి, సపోజ్ ఒక అంకె తీసేసుకుందాం, ఇది ఇక్కడ సరి స్థానాలు, సరి స్థానాలు ఒకటి ఇది రెండు ఇది మూడు, మొత్తాల భేదం అన్నాం కదా. తర్వాత ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది బేసి స్థానాలు, ఇవి సరి స్థానాలు. ఫస్ట్ సరి స్థానాలు చూడండి, మూడు ప్లస్ ఐదు ప్లస్ ఏడు, మూడు ఐదు ఏడు చూడండి, ఏడు ఐదు ఏడు పది పదిహేను వస్తుంది, ఇది సరి స్థానాలు. తర్వాత నాలుగు ప్లస్ ఆరు ప్లస్ నాలుగు ప్లస్ మూడు చూడండి, పది పద్నాలుగు పదిహేడు, ఇలాంటి భేదం చూడండి ఏమొస్తుంది, రెండు వస్తుంది. సో పదకొండు రావాలి, లేకుంటే పదకొండుతో భాగించబడే సంఖ్యలు పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు ఇట్లా రావాలి, లేకుంటే సున్నా రావాలి. ఇలా ఇలా వస్తేనే భాగించబడుతుంది. ఈ రెండు వచ్చింది కాబట్టి ఇది ఇంకే భాగించబడదు. సో ఇదన్నమాట, ఇవి ఈ భాగించే సూత్రాలు మనకు ఎంతో ఉపయోగకరం కాబట్టి మీరు బాగా